నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక గొడవనైతే మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రభుత్వాలు అనటం కన్నా టీఆర్ఎస్ బీజేపీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతుంది అదంతా దేనికోసం అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించుతున్న వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని చెప్పి ఓ పక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఒకటే విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ రైతులను విస్మరించారు అసలు రైతులకు ఈ తిప్పలు కేసీఆర్ వల్లే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే దీనివల్ల రైతులు చాలా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఓ పక్కన వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాల్లో రోడ్డు మీద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతూ ఉంది అది కొనేవాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే దీనికి సంబంధించి పార్టీలకు అతీతంగా చాలామంది యువనాయకులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంత బాగా ఉన్నామంటే రైతులు పండించిన పంటను మనం తినటం వల్లే ఇంత బాగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు నాతో మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గం ఐడియా బొల్లారానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బషీర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే అన్న సో నేను ఇందాక చెప్పినట్లు మనం చాలా చక్కగా ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నామంటే రైతుల పుణ్యమే అనుకోవచ్చు రైతు అనేవాడు పంట పండించకపోతే మనం లేము అసలు ఈ దేశమే లేదు కానీ ఇవాళ అలాంటి రైతుకే చాలా ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది రైతులకు ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరం అది చూస్తూ ఉంటే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంది కానీ ఏం చేయాలి ఇక్కడ ఉన్న బీజేపీ అనేది ఒక భారతీయ జనతా పార్టీ అని ఉన్న పేరు భారతీయ జనతా పార్టీ కాదు అది బడా జూటా పార్టీగా పేరు సంపాదించుకుంది తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ కాదు బడా జూటా పార్టీగా పేరు సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీకి ఒకటే పని పొద్దుగా లేస్తే జూట ప్రచారం జూట ప్రచారం చేయాలి ఎందుకంటే ఇవాళ మనం ఈ పొజిషన్లు ఉన్నాం మనం ఈ తింటున్నాము బతుకుతున్నామంటే మనకి ఊపిరి పోసింది అయినా కానీ మన ప్రతి ఒక్కరం నిలబడి ఉన్నామంటే కేవలం మన భారతదేశం అంటే కేవలం అది రైతన్నల వల్లనే వాళ్ళు పంట పండించకపోతే ఇవాళ మనం ఈ పొజిషన్లు ఉన్నాము చాలా దుర్పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి రైతుల రైతన్నల గురించి నిలబడే సమయం ఇది కాబట్టి మీకు ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి పిలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కడి వరకు ఉంటుందంటే ఏదైతే రైతన్నలు పంట ప పండించే పంటని వాటర్ సప్లై చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వడం ఫర్టిలైజర్స్ ఇవ్వడము అక్కడి వరకు మన రాష్ట్ర ప్రభుత్వంది బాధ్యత నెక్స్ట్ వచ్చేసి ఆ పంటని ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనాలి ఇది ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే రా రా రైస్ ఉందో అది కొంటాం అంటుంది బాయిల్ రైస్ కొనమంటుంది ఈ ఇప్పుడున్న ఈ కాలంలో రా రైస్ రాదు యాసంగిలో పండించే పంటల రా రైస్ రాదు ఎందుకంటే టెంపరేచర్ అనుకూలంగా లేకపోవడం వల్ల రా రైస్ రాదు బాయిల్ రైస్ వస్తుంది బాయిల్ రైస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే ఎవరు కొనాలి ఎవరు కొనాలి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఫుల్ఫిల్ చేస్తూ ఉంది మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయాల్సిన విషయం వస్తే వెనుకడు గేస్తుంది వెనుకడుగా వేస్తుంటే ఇప్పుడు నష్టపోయేది ఎవరు మన తెలంగాణ రైతులు కదా ఏదైతే బండి సంజయ్ ఇవ్వాలా ఆ యాత్ర ఈ యాత్ర అని చెప్పి రైతన్నల దగ్గర పోతుండు మరి ఆ బండి సంజయే కదా వేసుకోండి వడ్లు వేసుకోండి వారు వేసుకోండి అదేసుకోండి ఇది వేసుకోండి అని అన్నాడు మరి ఇలా వేసుకుంటే దానికి ఎవడు బాధ్యత నిన్న కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పడం జరిగింది అడిగింది నువ్వు చెప్పిన మాట ఏమై బండి సంజయ్ అని చెప్పేసి కేసీఆర్ గారు అడగడం జరిగింది నేను కూడా అదే చెప్తున్నా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదే ఏడు వరకు అయితే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రైతన్నలతో ఉంది ఈ రాష్ట్రం ఈ టిఆర్ఎస్ పార్టీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఇది రైతుల పార్టీగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ ఒక రైతు బిడ్డ రైతన్న ఫస్ట్ ఎ వన్ ఫార్మర్ ఇంకొచ్చేసి టీఆర్ఎస్ మన కేటీఆర్ గారు చెప్పినట్టు మన అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి చెప్పినట్టు ఏంది ఇది టీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రైతు సమితి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత పెద్ద బాధ్యతని రైతన్నలు తెలంగాణ రాష్ట్ర సమితి మీద పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చారు ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరగని పరి విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే చీకటి మర చీకటి అయిపోతుందన్న రోజులలో మన తెలంగాణ రాగానే ఫస్ట్ పని మన కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతన్నలకు ఎకరానికి వచ్చేసి సంవత్సరానికి పదివేలు ఫర్టిలైజర్స్కి ఇస్తుండు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఎవరి కోసం చేస్తుండు రైతన్నుల కోసమే చేస్తుండు కాక కాబట్టి ప్రజలు ప్రజలు తెలంగాణ ప్రజలు కానివ్వండి రైతన్నలు కానివ్వండి ఒక్కసారి ఆలోచించండి మనసు మీద చేసుకొని మీతో నిలబడ్డ పార్టీ ఎవరు మీతో ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది రై ఇది రాజకీయ సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఇది రైతన్నల సమస్య కాబట్టి దీన్ని రాజకీయ కోణంగా తీసుకోకుండా నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ సమస్య ఏదైనా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి అనుకూలంగా నిలబడి రైతన్నలతో ధర్నాలు కానివ్వండి కొనే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మరీ మెడలు ఉంచి మరీ కునిపిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా యాసంగిలో కూడా మీరు వడ్లే పండించండి అని చెప్పి బండి సంజయ్ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నారు బహిరంగంగా చెప్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది మేము బాయిల్డ్ రైస్ మాత్రం తీసుకోము అని చెప్పి ఇప్పుడు ఈ యాసంగిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నూకలే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళే ఇక్కడేమో బండి సంజయ్ మీరు వడ్లే వేయండి అని చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఏమో మీరు వెయ్యొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది అంటే బండి సంజయ్ వ్యాఖ్యలను ఎట్లా తీసుకోవాలి ఒక యువకుడిగా చెప్పండి బండి సంజయ్ మాటలు ఎట్లుంటాయంటే తల ఉండదు తోక ఉండదు దానికి అర్థం ఉండదు అర్థం ఉండదు మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీరు స్టార్టింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు ఒక అర్థపార్థం లేకుండా మాట్లాడతారు ఏమైనా అంటే హిందూయిజం హిందూయిజం అంటారు హిందూయిజం 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 ముస్లిమిజం క్రిస్టియనిజం అందరం అన్నదమ్ములు లెక్క ఈ దేశంలో కలిసికట్టుగా మంచిగా మంచిగుణం ఇవన్నీ తీసుకొచ్చి జనాలను రెచ్చగొట్టేసి రైతన్నలకి అలా అన్యాయం చేయని ఎటు పోయి బండి సంజయ్ చర్చలో ఉండాలనుకునే వ్యక్తి ఏ రైతన్నలైనా కానీ ఆయన ఏ కోణంలో అయినా కానీ బండి సంజయ్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఒక చర్చలో ఎప్పుడు చూసినా మంది నోట్లల్లో ఉండాలి నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో నేనే సీఎం క్యాండిడేట్గా వాళ్ళు ఆ బండి సంజయ్తోనే పాజిబుల్ అవుతుంది అనే విధంగా ఉండాలన్న ఆలోచన ఆయనది కాబట్టి ఆయన ఎప్పుడు చర్చలో ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ బండి సంజయ్ గారికి ఇది ఒకటే చెప్తున్నా నేను నువ్వు ఎవరితోనైనా పెట్టుకో టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకో నేను అంటలే రాజకీయం ఇది ఇవాళ నువ్వు గెలిచినావు రేపు ఇంకొకరు గెలుస్తారు ఎల్లుండి ఇంకొకరు గెలుస్తారు దాని గురించి నేను మధ్యలో రాను నేను అడగను దాని గురించి కానీ రైతన్నల విషయానికి వస్తే మాత్రం అది బీజేపీ నువ్వైనా కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ ప్రభుత్వమైనా కానీ రైతన్నలతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలబడినట్టు చరిత్రలు లేదని లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బండి సంజయ్ కానివ్వండి బీజేపీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీరు చెప్తూ ఉన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు ఇప్పటికే రెండు వేల నాలుగు వందల రైతు వేదికలను కూడా కేసీఆర్ ఆల్రెడీ కట్టారు ఆ రైతు వేదికలు ఎందుకు పనికి రాకుండా అక్కడ బడి ఉన్నాయి రైతులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించాలి కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు చేస్తున్న విమర్శ మన దగ్గర కూడా ఈ చుట్టుపక్కల జిన్నారం మా పక్కన అన్ని గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి కదా ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు రైతుల గురించి అని ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ నాయకులు అంటే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఈ వేదికలో ఇప్పుడు ఈ మాట్లాడే సందర్భంలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి ఏది అనుకున్నా మీరు రైతు వేదిక వచ్చింది కాబట్టి తప్పనిసరిగా తీయాల్సి వస్తుంది టీఆర్ఎస్ నాయకులు అంటే ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉంటారు పది మందిలో ఒకరునిద్దరు ఉంటరు ఇప్పుడు పది మంది ఫ్యామిలీ ఉంటే ఒకరినిద్దరు కొంచెం హాఫ్ హాఫ్ మైండ్గా ఉంటాడు దాన్ని ఇవ్వడేం చేయలేం ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కడు ఉంటాడు ఉండే కొద్దీ ఉంటాడు కానీ ఎవ్వరు కూడా ప్రజలకు నష్టపరిచేటట్టు ఎక్కడ కూడా లేరు నాయకులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు దాకా మొత్తం క్రమశిక్షణ కలిగిన నాయకులు ఇవాళ వేదికల నిన్న మా కేసీఆర్ చంద్రశేఖరరావు చెప్పినట్టు ఇప్పుడు జరగబోయేది ముందు 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 పోయి ఇప్పుడు నెక్స్ట్ రైతులతోనే ముమేకమై వాళ్ళకు ఏ పంటలు పండియాలి ఏ పంటలు పండియద్దని చెప్పేసి ఆ రైతు వేదికలను వాడడం ఇంకా ఆల్రెడీ జరుగుతుంది కాకపోతే ఏది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేసుకోకపోవడం అది మా మైనస్ పాయింట్ అన్న ఎందుకంటే ప్రతిదీ రై ఏదైనా సరే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని ఓటు దోచుకోవచ్చు కానీ ఏదైతే రైతన్నది రైతన్న గురించి ఏదైతే మన గురించి మనకు అడుపు నింపడానికి కోసము వ్యవసాయం చేస్తాడో ఆ రైతన్న గురించి మనము పబ్లిసిటీ చేసి ఆ రైతన్నకు మనము ఇబ్బంది పెట్టే విధంగా ఉండద్దని చెప్పేసి ఏ రోజు కూడా పబ్లిసిటీ చేయడం జరగలేదు కాబట్టి అందుకే ఇవాళ మీరు క్వశ్చన్ అడగడం జరిగింది ఎప్పటికి కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి రైతులకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఫర్టిలైజర్స్ టైం తినాయి ఏ బోరు కాడ కూడా కరెంటు పోల్లు పడిపోవడం జరిగితే కూడా తక్షణమే మా నాయకులు ఇంకా ఆఫీసర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి చెప్పి చేయడం వల్లనే ఇవాళ మంచి ఇంత పంట పండుతుందంటే మీరు చూస్తున్నారు ఇవాళ పంట ఎక్కడ చూసినా ఫుల్ పంటలు అది ఎవరు పునీ జరిగింది జరిగిందంటారు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈయన త తల లేదు తోకలేదు అని చెప్పిన వాక్యాలకు ఈయనకే అర్థం తెలియదు తత 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 అంటే అయిపోతుంది అన్న చెప్పండి మీరే చెప్పండి రైతు వేదికలు ఈ కేసీఆర్ గారు చెప్పారు ఇంకా మీద ఎప్పుడు కూడా టెలివిజన్లోనే ఉంటారు మా ఎమ్మెల్యేలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వార్డ్ మెంబర్తో నుంచి మినిస్టర్ వరకు నిరంజన్ రెడ్డి ఫార్మర్ మినిస్టర్ వరకు అందరు కూడా ఫార్మర్స్ ముమేకమై రైతు వేదికలు మీరు చెప్పినట్టు ప్రతిసారి కూడా ఉంటారని చెప్పేసి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంతోపాటు సోషల్ మీడియాలో ఒక చర్చ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది సరే మీరు అన్నట్టు పార్టీలను పక్కన పెడదాం మనం ప్రభుత్వాలనే తీసుకుందాం కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టే ఒక ఆరుగురికి లబ్ధి చేకూరే విధంగా ఇండస్ట్రియల్ పాలసీల పేరుతో వాళ్ళకి వేల కోట్లు ఉదారంగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి డిస్కౌంట్లు మనం సింపుల్ వేలో చెప్పాలంటే వాళ్ళకి డిస్కౌంట్లు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు కానీ రైతులు పండించిన పంట కొనేటప్పుడు మాత్రం అబ్జెక్షన్లు పెడుతున్నారు నేను ఏం చెప్తారు ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే పెద్ద కథనే ఉంది బీజేపీది ఇప్పుడు నోట్ బందీ వల్ల ఎవరికి లాభం చెందిందనా ప్రతి ఒక్క పేదవాడు లైన్లో నిలబడ్డాడు ప్రతి ఒక్క పేదవాడు ఒక పొద్దున్నాడు ప్రతి ఒక్క పేదవాడు నిరుద్యోగి కూడా ఏడు ప్రతి ఒక్క పేదవాడు తిండికి 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 గతి లేక ఇబ్బందులు పడి అవస్థలు పడి రెంట్లు గట్టలేక అతల కుతలం అయిపోయాడు కానీ ఒక్కడైనా ఉన్నాడు ఉన్నాడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ లైన్లో నిలబడ్డా నువ్వు ఒక్క సెలబ్రిటీ అయినా చూసినావా సెలబ్రిటీ కానీ లీడర్లు కానీ ఎవరు కానీ వాళ్ళు లోపల నుంచి లోపల ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకున్నారు వేల కోట్లు రెండు వేల నోట్లు కనబడుతున్నాయా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు రెండు వేల నోట్లు ముందు కనిపించినట్టు ఇప్పుడు కనబడుతున్నాయా ఏడికి పోయినాయి ఈ నల్లధనం తీసుకొస్తా అవి తీసుకొస్తా ఏవి తీసుకురారన్నా నేను నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఏం తీసుకోరారు ఏ నాయకుడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎవడైనా కానీ రైతన్నలకు నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకుతో సహా మన దేశ ప్రజలకు చెప్పేది ఒకటే ఏది ఏమైపోయినా ఓటు ఎవరికైనా వేసుకోండి ఏమైనా వేసుకోండి అది మీ సొంత నిర్ణయం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రైతన్నలకు ఆపద అన్నప్పుడు నిలబడకపోతే మన మనుషులమే కాదు ఒకవేళ రైతన్నగానే పంట పండియకపోతే మనం తిండి తినలేము అదే రైతన్న ఇయ్యాల మన తెలంగాణలో కరెంట్ ఇస్తుండు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఫెర్టిలైజర్స్ ఇచ్చి వాళ్లకు రైతు బీమా బంధు అని చెప్పి ఇచ్చి ఇంత సహకరిస్తే మన పరిస్థితే ఇంత ఘోరంగా ఉంటే ఇది ఇతర రాష్ట్రాలలో వాళ్ళకి ఎటువంటి వసూలు లేకపోతే పాపం వాళ్ళు వ్యవసాయం వదిలేసి ఊర్ల డిస్టిక్లలో డిస్టిక్లలో నుంచి సిటీలలో వచ్చేసి ఒకడేమో బిల్డింగ్కి వాచ్మెన్గా కూలీలుగా మారిపోయిన రైతన్నలను చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది రానన్న రోజులలో ఈ జనరేషన్ నడిచిపోతుందేమో కానీ మన వచ్చే తరంకి ఏం మిగిలదేమో వాళ్ళు తిండి తిననికి తిండి మెతుకు మెతుకు కోసము అల్లాడిపోతారేమో అని చెప్పేసి భయమేస్తుంది కాబట్టి ఏదేమైనా అయిపోయినా దేశం ఒకటి ఏ పార్టీ ఎక్కడైనా వెళ్ళిపోయి రైతన్నకు వచ్చిందంటే అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పేసి ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అండ్ ఇందాక నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది అంటే ఆదాని అంబాలి లాంటి వాళ్ళకేమో పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ ఉన్నారు వేల కోట్లు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు భూముల రూపేనా ఏదైనా కానీ రైతు పండించిన పంటకి మాత్రం కండిషన్లు ఎందుకు పెడుతున్నారు చెప్తా వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారు అంటే రేపు రాబోయే ఎన్నికలలో వేల కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు ఆదానీ అంబానీ వీళ్ళు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీ దాపెట్టేది వాళ్ళు పలాన దగ్గర పలాన క్యాండిడేట్ గెలిపించేది వాళ్ళు ప్రతిదీ చేసేది ఆదాని అమ్మాని అన్నప్పుడు మన రైల్వే స్టేషన్ మన ఎయిర్పోర్టు ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అమ్మకానికి పెట్టిరు వాళ్ళకి వాళ్ళకి రైతులు ఇస్తారు వేలు ఎకరాలు వంద ఎకరాలు ఉచితంగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళు రేపు మళ్ళీ అదే ప్రధానమంత్రి పొజిషన్లో అదే భారతీయ జనతా పార్టీ మళ్ళీ పొజిషన్లోకి రానీకి ఏమని ఇస్తుంది రైతన్నలతో వాళ్ళకి ఏం ఉపయోగం నష్టం తప్పించేమి లేదు అయినా సరే కేంద్ర ప్రభుత్వం బీజేపీ తన కానీ కే కాంగ్రెస్ అయినా కానీ ఏదైతే అన్నదాత రైతు ఉన్నాడో ఆ రైతు పంట వల్ల నష్టం జరిగినా సరే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనాలి మెడలు వంచి కొనాల్సిందే ఎట్లాగైతే మనం తల్లిదండ్రులకు కాలు మోకి పాదాభివందనం చేస్తామో ప్రతి ఒక్కడు బార్డర్ మీద జవాన్లు ఎలా అయితే నిలబడితే మనం ఎలా సెల్యూట్ కొడతామో అలాగే ప్రతి రైతన్నను చూస్తే కూడా మనం సెల్యూట్ చేసే రోజులు రావాలంటే మనం వీళ్ళకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని మెడలు వంచి ఈ వడ్లు ఏదైతే ఉన్నాయో బాయిల్ వడ్లు అయినా కానివ్వండి రా రా రైస్ అయినా కానివ్వండి ఇవైతే కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అన వాళ్ళకి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు వీళ్ళకు బ్యాక్ లాంటి వాళ్ళు అదాని అంబానీ వాళ్ళు ఏంటంటే బ్యాక్ బోన్ లాంటోళ్ళు వాళ్ళ మీద ఇన్కమ్ రైట్ జరగవు ఏం జరగవు ఇప్పుడు మన కరోనాలా ఎవరన్నా దేశానికి ఆదర్శంగా దేశంగా ఆదర్శం నాకు కూడా ఆఫ్కోర్సు ఆదర్శంగా అన్నిటికీ అందరి నోట్లల్లో ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఎంతోమంది వందల కోట్లు వేల కోట్లు ఇచ్చిర్రు మన టాటా గా టాటా బిర్లా కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి చాలామంది పిఎం కేర్ ఫండ్ చాలామంది వందల వేల కోట్లు ఇచ్చారు కానీ ప్రధానమంత్రి చేయలేని పని ఒకే ఒక మగాడు రియల్ హీరో సోను సూద్ చేసిండు అవునా కాదా వాస్తవమా కాదా మీ కళ్ళతో మీరు చూసిర్రు ఇది వాస్తవమా కాదా చెప్పండి మిత్రులారా అని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తామన్నా ఒక సోను సూదు తన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తన ఫ్యామిలీకి కూడా లెక్క చేయకుండా తన ఆస్తులు కుదవబెట్టి పేద ప్రజల కోసం ప్రయాణాలకు బస్సులకు ట్రైన్లకు ఫ్లైట్లకు టికెట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు ఆక్సిజన్ అందబజేసి వాళ్ళకు గ్రాసరీ అందజేస్తే ఆయనకేమో ఐటీ రైడ్స్ చేపిస్తారు అదే హాఫ్ ఆఫ్ బట్టలు వేసుకొని ఈ బాడ్ డ్యాన్సులు క్లబ్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఇంకేమేమో డ్యాన్సులు చేసే కంగనా రనావత్కి ఒక డూప్ మేకప్ మేకప్ లేకుండా బయటికి రాని కంగనా రనావత్కి పద్మశ్రీ సరా ఏడ ఏడ దిగజారిపోయింది కేంద్ర గవర్నమెంట్ ఏడ దిగజారిపోయిందని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు మీరు ఒకటే ఆలోచన చేయాలి పద్మశ్రీ రణావత్కి పద్మశ్రీ రణావత్కి ఇచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి మన కేంద్ర గవర్నమెంట్ ఏ బాటలో నడుస్తుందో ఏ ఎవరు అడుగుజాడలో నడుస్తుందో అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు దేవుడిని మనం చూడలే ఎవరం దేవుడు ఎవరిని అంటారు మన కాపదలు ఆదుకున్నీ దేవుడు అంటారు మన బాటలో నిలబడ్డ మన మన మనం ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కేవలము అది మన ఇండియన్ ఆర్మీ మన జవాన్లు వల్లనే వాళ్ళు దేవుళ్ళు మనకు మనం ఇవాళ దేవుళ్ళు ఎవరైనా అంటాం మనం కోసం మనం అన్నం పెడుతున్నామే రైతు అన్నం రైతు ధాన్యం పండించి అన్నం చేసి మనకి ఇవాళ మనం తింటున్నామంటే రైతు అన్నలు మనకు దేవుళ్ళు ఆపద సమయంలో అంత విపత్కర సమయంలో కరోనా లాక్డౌన్లో మనకు అండగా నిలబడ్డ సోను సూదు దేవుడు సోను సూదు లాంటి వేల మంది వందల మంది లక్షల మంది మనకు డొనేషన్లు ఇచ్చి పేద ప్రజలకు ఆదుకున్న వాళ్ళు దేవుళ్ళు మన దేశాన్నే చేతిలో పెట్టుకొని ఏం కావాలంటే అది చేసే సత్తా ఉన్నోడు ఇవాళ ఏం చేత కాకుండా రైతన్నలకి ఇంత గోస పెడుతున్నాడు ఈయన ఎక్కడ మనిషి అని చెప్పేసి నేను ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీ ఉత్తరప్రదేశ్లో చూసిర్రు ఒక మినిస్టర్ కొడుకు రైతన్నలు ధర్నా చేస్తూ ఉంటే జీపుతో గుద్ది తొమ్మిది మంది చంపేసిన ఘటన మనం అందరం చూసినాం ఎంత బాధాకరణము రైతన్నకు కనీసం నోరు తీర్చి తన హక్కులు అడిగే అడిగే పరిస్థితులు కూడా లేదా మన అడిగే రైట్స్ కూడా లేవా మన దేశంలో ఫ్రీడమ్ దేశం ఫ్రీడమ్ దేశం అంటాము మనకు అడగడం మేడపోయింది మన ఫ్రీడమ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నా మనం ఏది ఏమైనా కానీ మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి ఏ పార్టీకైనా వత్తాస్ పలకండి కానీ రైతన్నలకు ఆపద వచ్చినప్పుడు మనం రైతన్నలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిదే ఇంట్లకు ఏదైతే మీరు అన్నారు అంబానీ అదానికి వేల కోట్లు వందల కోట్లు వందల ఎకరాలు సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళకు కంపెనీలు పెట్టుకోనికి డెవలప్ చేయడానికి మీరు ఎట్లు ఇస్తున్నారో అట్లనే ఒక ఒక పార్ట్ ఒక పార్ట్ ఆఫ్ మనకు లాస్ జరిగిందని చెప్పేసి అదే మీరు రైతన్నలకు సాయం చేయండి రైతన్నల దగ్గర లాభం ఆశించకండి నష్టం జరిగినా సరే రైతన్నల దగ్గర ధాన్యం కొండితే నువ్వు దేవుడు అవుతావాయా నువ్వు ఇట్లా రైతన్న కడుపు మీద కొడితే నువ్వు మంచి బాగుపడలేవు అర్థమైందా ఇలా నువ్వు దేశానికి ప్రధానమంత్రి అని చెప్పి గొప్పగా చెప్పగలుగుతారేమో మంచి మంచి ప్రధానమంత్రులు వచ్చిర్రు పోయిరు నువ్వేంత నీ లెక్కేంత కానీ రైతన్నలకు బాధ పెట్టి నువ్వు ఈ ఏదైతే కుర్చీ మీద కూర్చున్నావో మంచి పద్ధతి కాదు ప్రధానమంత్రి మోడీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతన్నలకు అండగా నిలబడండి అండగా నిలబడితే మళ్ళీ రానున్న రోజులలో మీరు కుర్చీ దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఉన్నది కూడా పీకేసి కింద కూర్చొని పెడతారు రైతన్నలు రైతన్నల కోపం మీరు చూసేర్రు పంజాబ్లో ఆల్రెడీ ఢిల్లీలో చేసిన ధర్నా చూసిర్రు ఆ సెగ ఇంకా అలానే ఉంది ఇప్పుడు అత అది మా తెలంగాణతో స్టార్ట్ అయితే ఆ సెగన్ మీరు తట్టుకోలేరని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతన్నతో పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇంకోటి వచ్చేసి పంజాబ్లో ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి పంజాబ్లన్నా పంజాబ్లో ఎన్నికలు ఉన్నప్పుడు బాయిల్ రైస్ తీసుకుంటున్నారు రా రైస్ తీసుకుంటున్నారు ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏం పండిస్తే అది తీసుకుంటున్నారు వాళ్ళు ఏం పండిస్తే ఎటువంటి దానికి అబ్జెక్షన్ లేకుండా తీసుకుంటున్నప్పుడు మా తెలంగాణ రైతన్నలు పండించింది ఎందుకు తీసుకోరు ఏం రైతన్నలు అందరికీ సమానమే కదా రైతన్నలు అంటే అందరికీ సమానమే కదా ఒకటి చిన్న పెద్ద తెలంగాణ అంటే చిన్న రైతు వాడు చిన్న కులం కులం మతాలలో పెద్ద పెద్ద చిన్న పెద్ద అని చెప్పి క్రియేట్ చేసిర్రు మమ్మల్ని విడదీసిర్రు సరే ఓకే రైతన్నలల్లో కూడా చిన్న రైతు పెద్ద రైతు ఆ రైతు ఈ రాష్ట్రం రైతుడా వాడ పెద్ద రైతు వీడా వీడు వినాలని చెప్పి ఏమైనా ఉందా రైతన్నలు అందరూ ఒకటే రైతన్నలు ఒక అందరు ఒకటే కాబట్టి రైతన్నలందరికీ అందరికీ ఒకటే న్యాయం జరగాలి ఒకటే న్యాయం జరగాలంటే మీకు నష్టం జరిగినా సరే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో కలిసి మాట్లాడండి లేదా మీరు అపాయింట్మెంట్ ఇస్తే మా కేసీఆర్ గారు కూడా రైతన్న గురించి ఎక్కడి దాకా కూడా రానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడి మా రైతన్నల గురించి మీ నిద్దరి మధ్యలో ఏ సంజాయిషన్ చేసి మా రైతన్నలకు అండగా నిలబడాలని చెప్పేసి న్యూస్ సిక్స్టీన్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా రైతన్నలు కూడా మీరు ఒకటి గమనించండి కేసీఆర్ గారు పంట వెయ్యొద్దు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం వరి పంట వేయొద్దు అని చెప్పి చెప్తుంది అలాంటప్పుడు ఎడిషనల్గా ఇప్పుడు రొటీన్గా ఎక్కువ ఏదైతే అవుతుందో పంట అదే వేయండి మీరు ఇవన్నీ చేసి బాధపడితే మీతో పాటు మానవత్వం చచ్చిపోయింది అంటారు కానీ మానవత్వం ఉంది మానవత్వం ఉన్నోడు డైలీ మిమ్మల్ని చూసినప్పుడు అల్లా ఏడుస్తాడు కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి మీ గురించి కూడా ఆలోచించేటోళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో మీరు బాధపడితే చూడలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా కాబట్టి మీరు కూడా కొంచెం పంట వేసే ముందు ఆచితూచి ఆలోచించి పంట వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఒకటే చెప్తున్నా సావైనా బతకైనా రాష్ట్రంలో దేశంలో రైతన్నలు ఎక్కడ ఉన్నా ఎవ్వరున్నా వాళ్ళ కాపద అంటే భారత ప్రజలు ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉంటారు ఎవరైతే అది పార్టీ ఏ పార్టీ అయినా కానివ్వండి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీది తప్పు ఉంది ఎందుకంటే సెక్ష ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సెవెన్ షెడ్యూల్ సెవెన్లో మన మంత్రివర్లు గంగుల కమల గారు చెప్పినట్టు సెక్షన్లో మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే రాసి ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడి వరకు చేయాలి ఏదైతే ఫెర్టిలైజర్స్ వాటర్ కరెంట్ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంది ఇది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కడ తీసుకుపోవాలి ఎవరికి అమ్మాలి ఏడ స్టోరేజ్ చేయాలి ఎట్లా చేయాలి అన్నది మొత్తం బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వంది అలాంటి బా నీకు భారత రాజ్యాంగంలోనే రాసి ఉన్నది బాధ్యత ఎవరిదో ఏందో అనేది నువ్వు అది కూడా చూసి కొంచెం నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నా బండి సంజయ్ గారికి చెప్తున్నాయి ముఖ్యంగా ఈ మాట ఎందుకంటే తల తోక లేకుండా మాట ఆయన అన్న బండి సంజయ్ అన్న దయచేసి రైతన్నల గురించి ఢిల్లీలో నిరాహార దీక్ష చేయి నువ్వు చెప్పిన మాట కోసం రైతన్నల గురించి ఢిల్లీలో నిరాహార దీక్ష చేయి నా తెలంగాణ రైతుల గురించి బాయిల్ రైస్ కొనాలి రా రైస్ కొనాలే మా తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే వడ్లు రైస్ కొనేసి స్టోరేజ్లో పెట్టిందో అవి కూడా మీరు ఫినిష్ చేస్తే నెక్స్ట్ టర్మ్లో రైతన్నల దగ్గర నుంచి కొనడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవన్నీ కొనాలే పంజాబ్లో ఎట్లా కొంటారు తెలంగాణలో ఎట్లా కొనరని అని చెప్పేసి నువ్వు నిలది యావత్ తెలంగాణ మొత్తం నీతో అండగా ఉంటుంది నీతో నడుస్తుందని అని చెప్పేసి రైతన్నల విషయంలో నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా ఇదేం లేకుండా అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ పోతే నిన్ను జనాలు పిచ్చలుగానే చూస్తారు నిన్న నల్గొండలో ఎదుర్కొన్నట్టు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది షార్ట్ టైంలో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు షార్ట్ టైంలో చాలా వరస్ట్ పేరు తెచ్చుకోకన్నా మంచి పేరు మంచి పేరుగానే కొనసాగించు రైతన్నలతో మాత్రం అసలే పెట్టుకోకుండా ఇదొక సమస్యని అతి త్వరలో పరిష్కారం చేయాలి వానలు ఈనలు పడితే తీవ్రంగా రైతానులు నష్టపోతారు ఎవడు కూడా ఏం గటియాడు వాళ్ళకి వాళ్ళు బంగారము పుస్తలతాడు అవి ఇవి కుదబెట్టి పంటలు పండిస్తే లాస్ట్కి వాళ్ళ గతి ఇదవుతుంటే చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ పద్దెనిమిది తర్వాత అంటే రేపు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది దాని తర్వాత అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కేంద్రం మెడలు వంచేలా రోడ్లు ఎక్కుతామని చెప్పి చెప్తూ ఉన్నారు తప్ప నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా రైతుల పక్షాన్ని నిలబోతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా రైతు అంటే టీఆర్ఎస్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని ఉండదు పిలుపు కేసీఆర్ గారిదైనా సరే ప్రతి ఒక్కడు అన్నం తినే ప్రతి ఒక్కడు కూడా బయలుదేరి రోడ్డు మీదకి వస్తాడు పెద్ద ఎత్తున బా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాడు బీజేపీ వాళ్ళు కనుక దీనికి స్పందించకపోతే కేంద్రం బీజేపీ సింబల్ కూడా కనపడితే దాడులు కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే రైతు ఆవేదన మీరు ఒకసారి పంట పొలల్లో పోయి షేన్లల్లో పనిచేసి చూడండి ఆ గోస ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది ఆ గోస మామూలు గోస కాదు కాబట్టి ఈ పెద్ద ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుంది బండిగా సంజయ్ గారు బండిని లేపాల్సి వస్తుంది ఎస్ లేపాల్సి వస్తుంది సో తప్పకుండా బొల్లారం కాదు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు కానీ మా ఎక్జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్కరు బాలరెడ్డి గారు చంద్రరెడ్డి గారు యాదరెడ్డి గారు హనుమంతరెడ్డి గారు ప్రతి ఒక్క లీడర్ కూడా బయలుదేరి మేము ఎక్కడికక్కడ ధర్నా చేయడానికి మా కేసీఆర్ గారు ఆదేశం మేరకు మా గుడిమాయపల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మా చైర్పర్సన్ రోజా బాలరెడ్డి గారు ఆదేశం మేరకు ఎక్కడ ధర్నా చేయాల్సి వస్తే రైతుల గురించి అక్కడ ధర్నా చేస్తాం భారీ ఎత్తున చేస్తాం రాష్ట్రం వ్యాప్తంగా మంచి పద్ధతిలో చేస్తాం చాలా ప్రశాంత వాతక వాతావరణంలో చేస్తాం నేను ఈ ప్రశాంత వాతావరణం కూడా కాకుండా ఇట్లా టైం వేస్ట్ కాకుండా మీరే మంచి మనసుతో మీరే మంచి మనసుతో రైతన్నలకు అండగా నిలబడాలన్న ట్వంటీ ల్యాక్స్ క్రోర్స్ అన్నారు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ అన్నారు పిఎం కేర్ ఫండ్స్ ఏడ వాడిరబ్బా ఈ రైతన్నల గురించి వాడు రైట్ ఇది ఓవరాల్గా మనం బషీర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇది బషీర్ ఒక్కడే వ్యక్తం చేస్తున్న ఆవేదన కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు రైతు కన్నీరు పెడుతూ ఉన్నాడు రోడ్ల మీద వడ్లను ఆరబోసుకొని వర్షానికి తడిసి కొట్టుకుపోతున్న వడ్లతో రైతు కన్నీళ్లు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఇలా లిటికేషన్లు పెట్టకుండా మేము బాయిల్డ్ రైస్ కొనము రా రైస్ మాత్రమే కొంటాం ఇలాంటి కండిషన్ లేకుండా ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి బషీర్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి